వేణుగోపాల్ స్వామి దర్శనం కోసం తపించిపోతుంది. గుడిలో చిన్నరాణి కాలికి ఎండిపోయిన రావాకులు మండ గుచ్చుకుంటుంది. అది చూసి అందరూ బాధపడతారు. సరోజినీదేవి హారప్పను ధర్మారావు వద్ద చదువుకోమని చెబుతుంది. పెద్దరాణి, చిన్నరాణి ఇద్దరూ స్వర్గస్థులవుతారు. రంగారావు గారు కర్మకాండలను పూర్తి చేయకుండానే మద్రాసు వెళ్ళిపోతారు. హారప్ప ఒంటరిగా మిగిలిపోతాడు. ఓ నువ్వా, నేను ఇక్కడ చాలాసేపు నుంచి నిల్చుని చూస్తున్నాను. ఏ విషయం గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఒక వింతైన సమస్య. వింతైంది మాత్రమే కాదు, నాజూకైంది కూడా. దీని పరిష్కారం ఆయన ఒక్కడే చేయగలడు. తమరి సమస్య మాకు సమస్యే. మీరు అసలు విషయం ఏమిటో చెప్పండి. చిటికలో సమస్య తీర్చకపోతే నేను ఇక్కడుండి ఏం లాభం? హారప్ప గురించి ఆలోచిస్తున్నాం. మా రాణిగారి గురించి మీకు తెలుసు కదా, ఆవిడ మమ్మల్ని దేవుడిగా భావించి ఆరాధించేవారు. చిన్న చిన్న విషయాల గురించి మాకు విసుకొచ్చేది. ప్రపంచంలో భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. మనుషుల్ని దేవుడు అనుకోవటం ఈ మనుషుల పిచ్చితనం. మనిషిని ఆరాధించటం వలన ఏంటి లాభం? భార్యాభర్తను దేవుడిగా పూజించటం మొదలు పెడితే శారీరక సుఖానికి ఇక చోటే ఉండదు. మాకిటువంటి మాటల మీద ఈనాటి వరకు నమ్మకం ఉండేది కాదు. ఆవిడ బ్రతుకున్నంతకాలం ఈ నిజం తెలియలేదు. ఈ సమస్య మీరు అన్నట్టు చాలా నాజూకైంది, కానీ తమరు అంత సులభంగా పరిష్కారమయ్యేది కాదు ఈ సమస్య. సరే, అవన్నీ వదిలేసి ఖజానాలో డబ్బు పెంచడానికి ఏం చేశావు? నేను ఆ పని మీదే తిరుగుతున్నానండి. చిన్న సలహా, ఊరి వారి మీద శిస్తు వేస్తే ఎలా ఉంటుంది? ప్రతి మనిషి నుంచి, ప్రతి ఇంటి నుంచి శిస్తు వసూలు చేస్తే. కానీ శిస్తు ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగితే నువ్వేం చెప్తావు? గ్రామాభివృద్ధి కోసం శిస్తు వసూలు చేయక తప్పదు అని చెప్తాను. పూర్వంలా సుబ్బన్నపేట చిన్న ఊరేం కాదుగా. చూడండి, స్కూలు పేరుతో మనం ఊరి వాళ్ళ దగ్గర శిస్తు ఎందుకు వసూలు చేయకూడదు? చెప్పాలంటే ఈ మధ్య బయట వాళ్ళ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఎవరో ఫాదర్లు కూడా స్కూల్ కట్టే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లకంటే ముందు మనమే స్కూల్ కట్టించి డబ్బు పేరు రెండు సంపాదించుకోవచ్చుగా. ఆలోచన బాగానే ఉంది, కానీ కానీ గిని ఏమి ఆలోచించకండి. తమరు నిశ్చింతగా ఉంటే అంతా నేను చూసుకుంటాను. మరి నేను వెళ్ళిదానా? సుబ్బన్నపేట బాగుపడాలంటే స్కూల్ ఎంతో అవసరం. Ha 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 ha.
కబురు ఊరంతా క్షణంలో పాకిపోయింది. వాళ్ళందరికీ 20 ఏళ్ల వరకు పన్ను భారం పడిందని తెలిసిపోయింది. రైతులందరూ ఆలోచనలో పడిపోయారు. ఎందుకు ఇందులో ఇరుక్కున్నావా అని. అవును కబీర్, ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి మహా అయితే 20 లేక 30 ఇస్తారు. మళ్ళీ అందులో ట్యాక్స్ అని వాళ్ళకి ఇచ్చే దాంట్లో తగ్గిస్తే ఏం మిగులుతుంది నువ్వే చెప్పు. ఇక 10వ 5వ పొందే వాళ్ళకి ఇంకేం చెప్పమంటావు. ఈ పన్ను కట్టడంతో కష్టాలు రెండింతలు అవుతాయి. కానీ దీనివలన ఊళ్ళో పరివర్తన వచ్చింది. పూర్వం ఇక్కడున్న ప్రతి వ్యక్తి జమీందారు గారి ఆశ్రయం తీసుకునేవాడు. కానీ ఈరోజు వాళ్ళు స్వతంత్రులు. వ్యక్తిగత వికాసానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. ఏమైంది రామేశ్వరం, కబీరు ధర్మారావు వచ్చి వెళ్తున్నారు? అవునండి, నగరపాలక స్థాపన గురించి ఊళ్ళో పెద్ద చర్చ జరిగింది కదా. కబీర్ ఏదో ఒక ఆటంకం పెడుతూనే ఉంటాడు. ఇకపోతే ధర్మారావు ఎప్పుడు చూడండి ధర్మం న్యాయం అంటూ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు తమని కలవాలనే వచ్చారు. నేనే ఇంట్లో లేరని వాళ్ళని పంపించేశాను. కానీ నువ్వు వాళ్లతో తమరు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకండి, అంతా నేను చూసుకుంటాను. అలాగా మంగమ్మ, రామేశ్వరం గారు నా మీద దయచూపి నా జీతం పెంచి ఆయన సలహాదారుడిగా కూడా చేసుకున్నాడు. అందుకని ఆయన ఒకసారి మన ఇంటికి పిలిచి సత్కరించాలనుకుంటున్నాను. ఏమంటావు? ఆయన్ని సత్కరించాలా? నాకేం అర్థం కాలేదే. నువ్వొక వెర్రిబాగులదానివి, చెప్పినా నీకు అర్థం కాదులేవాయ్. రామేశ్వరం గారు ఎంత గొప్ప ధనవంతులు, పైగా మనకెంత సహాయం చేశారు. అందుకని ఆయన ఒక్క పోటైన భోజనాన్ని పిలటం మన ధర్మం కాదుటే. నిజమేనండి, తప్పకుండా పిలవాలి. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, 3 నెలల నుంచి ఇంట్లో ఉప్పుంటే పప్పు లేదు, పప్పుంటే నూనె లేదు. ఈ స్థితిలో మీరు ఆయన్ని భోజనానికి పిలిస్తే మర్యాద కోసమైనా ఆయనకి సరైన భోజనం పెట్టాలి కదా. అది నిజమే. అయితే మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాగోలాగో చేసి పెట్టాలిగా. ఇప్పుడేగా వచ్చారు, ఎక్కడికి మళ్ళీ? వెళ్ళి ఎవరినైనా అప్పడుగుతాను. ఒకవేళ ఇచ్చారనుకో మంచిదే కదా. చచ్చే వరకు అప్పులు కూడా నాకు తెలియదేముంది. తాళి కట్టించుకొని 10 ఏళ్ళైంది, కట్టుకోవడానికి సరైన గుడ్డైనా లేదు. చూడండి ఈ చీర గతి. నా కర్మ కొద్ది దొరికారండి. ఒక చిన్న విత్తు బంగారమైనా లేదు. ముక్కుకి చెవులకి మెళ్ళో చేతులకి ఏమీ లేవు. బంగారం మాట వదిలేయండి, కనీసం జీవితంలో సుఖమైనా ఉందా? నాలాంటి దరిద్రానికి అంత అదృష్టమా? అవతారం చూడండి. పోయిన జన్మలో ఏం పాపం చేశానో ఏమో, ఈ జన్మలో బ్రతుకుండగానే నరకం అనుభవిస్తున్నాను. ఈరోజు గవర్నర్ గారు కబురు పంపించారు, మిమ్మల్ని కలవడానికి వస్తున్నారట.
అలాగా సార్ సార్ గవర్నర్ గారు వచ్చేసారు I am very sorry, Mr. Rangarao. Sorry, Mr. Rangarao, but how it happened? Was she ill? My friend, I can understand your feelings. Where's your son? He's in Subbanapet. He's okay. Now your responsibility is a lot. You have to take care of him. Understand? You have to take care of him. She's right. Yeah. మేనేజర్ సార్ నువ్వు వెళ్ళి వెంటనే టీ పంపించు అలాగే సార్ ప్లీజ్ మంగమ్మా మంగమ్మా మంగమ్మ ఇక్కడ ఉన్నావా ఆ చూడు బట్టలు తర్వాత ఉతుక్కుందు గానీ ముందు నువ్వురా ఏమిటండి రా చెప్తాను అయ్యో చెయ్యొదలండి అరే రమ్మంటుంటే రా ఆ అరే ఇవన్నీ దేనికి ఓసి పిచ్చితనా మర్చిపోయావా ఈ రోజు ప్రెసిడెంట్ గారు భోజనానికి వస్తున్నారుగా చూడు భోజనం చాలా రుచిగా ఉండాలి ఇదిగో చూడు జీడిపప్పు ఇది కిస్మిస్ కోవా అన్ని వేసి పాయసం చేయాలి అలాగే గాలి చేయడం మాత్రం మర్చిపోకు ఇదిగో చూడు బంగాళదుంపలు వంకాయలు బీరకాయలు ఇదిగో తీయటి పెరుగు ఆయన జమీందారు గారికి ఏమవుతారు పెద్దమ్మ కొడుకు బాగా ధనవంతులా ఆ చాలా గొప్పవారు మొన్న జరిగిన నగరపాలక మీటింగ్ లో రామేశ్వరం గారు సుబ్బన్నపేటలో సినిమా హాల్ పెట్టే విషయం గురించి ప్రస్తావించారు మిగతా వాళ్ళు ముందు వద్దన్నారు కానీ తర్వాత ఒప్పుకున్నారనుకో ఆ చూడు ఇల్లు మాత్రం శుభ్రంగా పెట్టించు ఈశ్వర ఇంకేముంది చాలా త్వరలో సుబ్బన్నపేటలో సినిమా హాల్ వచ్చేస్తుంది సినిమా హాల్ నుంచి ప్రతి నెల 400-500 రాబడి ఉంటుంది అదృష్టవంతులు జీవితంలో ఆయనకి ఏ లోటు లేదు నిజమేనే జమీందారు గారి తర్వాత సుబ్బన్నపేటలో ఈయనే జమీందారు నీకు ఇంకో విషయం తెలుసా జమీందారు గారు ఈయన చెప్పినట్లే ఆడతారంట అయితే మీరు నేను ఎదుటి వాళ్ళని ఆడించి నా పనులన్నీ పూర్తి చేసుకుంటాను కానీ చూడు మంగ నన్ను మాత్రం ఆడించేది ఒక్కతేనే ఎవరు ఇంకెవరు నువ్వే ఆహా కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావే పోతే నిన్న స్కూల్లో చెప్పడం మర్చిపోయాను వెంటనే వెళ్ళి ఆ రోజు సెలవు పెట్టి వచ్చేస్తాను నువ్వు వంట రెడీ చేసి ఉంచు మంగ ఈ చిరిగిపోయిన చీరతో దర్శనం ఇవ్వకుండా పెట్టిలో ఉన్న మంచి చీర తీసుకట్టుకో తలుపు వేసుకోవడం మర్చిపోకు నేను వెంటనే వచ్చేస్తాలే
రండి సార్, రండి. కాలు కొడుకోండి. లోపల రండి. సార్, మా ఆవిడ వంట బాగా చేస్తుందండి. వాళ్ళమ్మ దగ్గర నేర్చుకుంది. సార్, ఇంకో గారు వేసుకోండి. ఆహా, వంటలు చాలా రుచిగా ఉన్నాయి. చెప్పాను కదండి, మా ఆవిడ వంట బాగా చేస్తుందని. కాస్త నేసుకోండి. కానివ్వండి. వేసుకోండి, బాగుంటుంది. ఇంకేం వడ్డించుకుంటారు? చాలు చాలు. సార్, తియ్యటి పెరుగు. వద్దు జోషి, కడుపు నిండిపోయింది. సార్, పోనీ పాయసాన్ని తీసుకోండి. నిజంగా పాయసం ఎంతో బాగుంది. చక్రకేళి మన చెట్టుదే. వద్దొద్దు, అస్సలు ఖాళీ లేదు. ఒక్కటి సార్. అసలు ఏమీ తినలేదు. అదేం కాదు, ఈరోజు ఎక్కువే తిన్నాను. వెళ్దాం.
వెళ్దాం సార్. రండి సార్, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఫోన్ చేసి స్కూల్కి వెళ్ళొస్తాను. ఏమండి అంత తొందర తినికి, నెమ్మదిగా భోజనం చేయండి. లేదు, నాకు టైం లేదు, 4 గంటలకల్లా తిరిగి వచ్చేస్తాను. వేడివేడి పకోడీలు, చిక్కటి కాఫీ నేను వచ్చేలోగా రెడీ చేసి ఉంచు. చూడు, అయ్యగారికి నీళ్ళు అవి ఏమైనా కావాలంటే ఇవ్వు, సరేనా? కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇంకొంచెం మంచినీళ్ళు కావాలి. పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును. ఒరే గణాచార్రా, చేతిలో రావిమణం తీసుకుని మళ్ళీ వెళుతుంది. నీకు తెలుసా, ఆవిడ ఏమంటే అది జరిగే తీరుతుంది. అదంతా ఒట్టి నాటకం. కాదు కాదు, అలా అనొద్దు. చూసావుగా, ఆవిడ చేతిలో రావి మండలున్నాయి. చేతిలో రావి మండలు పట్టుకుని తెల్ల చీర కట్టుకుని వస్తే అశుభం జరుగుతుంది. అదే వేప మండలు పట్టుకుని ఎర్ర చీర కట్టుకుని వస్తే శుభం జరుగుతుంది. ఈ రోజు ఆమె చేతిలో రావి మండలున్నాయి, ఏం జరగబోతుందో ఏమో. ప్రకృతి పురుషగా రహస్య వ్యవస్థకు అవే కదా ప్రతినిధి.